సత్యనారాయణ గారు కాల్ చేశారు హైదరాబాద్ నుంచి. సత్యనారాయణ గారు నమస్కారం సార్. పరిస్థితి చూస్తుంటే కూడా పరిస్థితి చూస్తుంటే మీకు అర్థమవుతుంది, రీసెంట్ గా కురిసిన వర్షాలు దాని వల్ల వచ్చిన వరదలు అవన్నీ డ్రైనేజ్ వాటర్ అంతా ఈ డ్రింకింగ్ పైప్ లైన్ లో లీకేజ్ల వల్ల కలిసిపోవడం, దానిలో టైఫాయిడ్ కారణమైన సాల్మొనెల్లా టైఫీ ఉంది అని అధికారులే చెప్తున్నారు, వైద్య నిపుణులే చెప్తూ ఉన్నారు. ఈ ఒకసారి 6 లక్షల మందికి పైగా గత 2 నెలల్లో మంచన పడ్డారు వైరల్ ఫీవర్స్ తో. ఏం చెప్తారు సార్? ఓకే అయినా సార్ చెప్పండి. హలో చెప్పండి. మాది నల్గొండ జిల్లా మునుగోడు మండలం. ఓకే. మొత్తం ఫ్లోరిన్ వాటర్ వచ్చి తాగునీరు లేక ఎన్ని అవసరం, ఎంత మంది కుంగి కృషించిపోయి బొక్కరైపోయి ఎట్లా అయిందో మాకు తెలుసు. వీడికెళ్ళి చెన్నైకి ఇస్తారు వాడకులు మంచినీళ్ళు, కానీ తెలంగాణ వల్ల పట్టదు. ఇవాళ మిషన్ బాగ్ ఒకటేసారి 1000 కిలోమీటర్లు ఇస్తే ఎక్కడైనా జరిగితే జరగవచ్చు, కానీ ప్రతి ఊరికి నీళ్లు వస్తాయి. అన్యాయం, ఎక్కడ కరప్షన్ అంటే వాటర్లు ఉండొద్దు, అన్నిట్లు ఉండదు. ఎక్కడ ఉండొద్దు అంటే ప్రతి దగ్గర ఉన్నది. కరప్షన్ లేని ఏ డిపార్ట్మెంట్ లో ఎక్కడ ఉందో చెప్పమంటే, పోలీస్ డిపార్ట్మెంట్ లేదా? సత్యనారాయణ గారు సార్, ప్రతి శాఖలో ఉండకూడదు కానీ ఉంటుంది, కానీ ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం కదా. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన దానిలో కూడా అవినీతి చేస్తామంటే ఎలా సార్? నేను చెప్తాను, మూసుకొని కూర్చున్నామని అంటాడు. ఆయన చెప్పాల్సింది ఏంటంటే అందరు దొంగలే, వీళ్ళు కూడా దొంగలే, ఈ దొంగలను మనం కాపాడుకుందాం అంటున్నారు. అంటే సత్యనారాయణ గారు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, మనిషిని ఒక మనిషి దొంగ అన్నప్పుడు చెప్పు తీసుకొని కొట్టే ప్రోగ్రామ్ పెడితే బాగుంటది. ఆ దొంగ విన్నప్పుడు దోపిడీ చేయడానికి వచ్చిండు అంటే ఆ దొంగ ఉన్నాడు కదా, ఇంకో మిగతా దొంగలను కంపేర్ చేసుకుంటే దాన్ని ఎవడేం కాపాడలేడు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, కామన్ మాను నిరక్షరాస్యులు నిరుపేదలు ప్రాణాలు పోతున్నాయి కదా, ఆ ప్రాణాలను పోకూడదామా? ఆ ప్రాణాలలో మీ ప్రాణం కూడా ఉంటుంది కదా, మీ అక్కనో మీ చెల్లినో మీ కూతురో మీ కొడుకో మీ తండ్రో మీ బంధువులో మీ చుట్టాలో మీ పట్టాలో ఎవరైనా పో సత్తే ఆ మాట దగ్గర ఉంటాయా, సత్తు దావనే భయ్ ఏమైతే అందరూ చచ్చిపోయింది కదా అనుకుంటామా? అట్లా అనుకోం కదండి. దీనికి మనం చెప్పాల్సింది, సత్యనారాయణ గారు మనం చెప్పాల్సింది ఏంటంటే, మనిషిగా మనం ఏం చేయగలం తీసుకురావాలన్నది ఇంపార్టెంట్. సత్యనారాయణ గారు ప్లీజ్ కంటిన్యూ. మా అక్క సార్ మొక్క కాళ్ళిట్లో వంగిపోయి నడవరాదు, ఎన్ని బాధలు పడ్డావు నీళ్ళ గురించి, పాలకులు పట్టించుకోలే. ఇవాళ ఊరు బయలుదేరి ఇచ్చినప్పుడు ఎక్కడ జరిగితే జరగవచ్చు, దాని గురించి మొత్తం గవర్నమెంటే ఇదే పోయింది. కేసీఆర్ కోసం లైన్ అయిపిస్తారా? ఏదేంట్లో లేదు చెప్పండి, ఎక్కడ లేదు అవినీతి? సమాజం అట్లా నాశనం అయిపోయింది, దానికి ఒక్కరి మీద నిందించి లాభం లేదు. మెడికల్ స్కామ్ కాలేదా? మెడికల్ స్కామ్ కావచ్చా? ఈఎస్ఐ స్కామ్ ఎంత పెద్ద స్కామ్, 2000 కోట్ల స్కామ్ అయింది, అది దాంట్లో కావచ్చా? ప్రతి దగ్గర సార్ మనం సమాజం అట్లా నాశనం అయిపోయింది, దానికి మనం ఏం చేస్తాం? ఏ స్కామ్ దేంట్లో కూడా జరగవచ్చు స్కామ్, అవినీతి జరగవచ్చు, కానీ ఏం చేద్దాం? సమాజం అట్లా అయిపోయింది సార్, ఇవాళ సరిదిద్దగలుగుతామా? విమర్శించవచ్చు కానీ చేయగలుగుతా? మరి ఈఎస్ఐ స్కామ్ ఎంత, 8000 కోట్లు సార్ ప్రజల బీదవులకు ఇచ్చే, కార్మికులకు ఇచ్చే మందులలో స్కామ్ అయింది, దానికి ఏం చేస్తాం? సమాజం అట్లా అయిపోయింది, ఏం చేస్తాం? ఒకప్పుడు మా చిన్నప్పుడు సార్ ఎవరైనా అవినీతి చేసిందంటే తలెత్తుకొని తిరగకపోయేది, కానీ ఇవాళ అవినీతి చేసినట్టే కాలర్ ఐదు తిరుగుతుండు. మొత్తం వైట్ ఉన్నప్పుడు చిన్న బ్లాక్ స్పాట్ ఉంటే మచ్చ కనిపిస్తే, మొత్తం బ్లాక్ అయి వైట్ ఉంటే అదే మచ్చ కనిపించే పరిస్థితి ఏర్పడేది. ప్రతి దగ్గర అవినీతి జరగదని అందరు అంటున్నాం, కానీ ఏం చేయాలి సమాజం? ఎక్కడ లాంటి చెప్పండి, మున్సిపల్లో లేదా, రెవెన్యూలో లేదా? సమాజం అట్లా, సత్యనారాయణ గారు సమాజం అలా అయిపోయిందని చెప్పేసి సమర్థించుకుని చేతులు కట్టు కూర్చోగలి చెప్పండి. ఇక్కడ సత్యనారాయణ గారు నేను లేదు అని చెప్పట్లేదు, ఇప్పుడు జరగలేదు అని చెప్పట్లేదు, జరుగుతుంది, కానీ మొత్తం ప్రోగ్రామ్ దాన్నే మొత్తం వేస్ట్ అని చెప్పలేము కదా. వేస్ట్ అని ఇక్కడ వేస్ట్ అని ఎవరు చెప్పడం లేదు సత్యనారాయణ గారు, ఇక్కడ వేస్ట్ అని చెప్పడం లేదు. ఆచరణలో మాత్రం లోపాలు ఉన్నాయని మాత్రమే చెప్తున్నాం. ఫస్ట్ లో జయరామ్ గారు చెప్పారు, కమల్ గారు చెప్పారు, చాలా మంది మేము కూడా చెప్తున్నాం, మంచి పథకం, మంచి పథకం సక్రమంగా అమలైతే కనుక. ఒక మాట చెప్పాల్చుకున్నా చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం రాకముందు ప్రతి ఊర్లో మంచినీళ్ళు లేవా? ఇంకెవరు నీళ్ళు తాగలేదా? నీళ్ళు కట్టుకోవడానికి ఏమైనా హైదరాబాద్కు వెళ్ళా? మీరు కూడా భలే మాట్లాడతారండి. సత్యనారాయణ అంటే కేసీఆర్ కు వీరాభిమాని, దానికి ఏం చేయలేను. తెలంగాణ రాకముందు నీళ్లు తాగలేదా? నల్లాలు లేవా? మంచినీళ్ళు లేవా? మంచినీళ్ళు చంద్రబాబు నాయుడు వచ్చి కేసీఆర్ పట్టించిండా? ఆయన ఏమంటాడంటే ఇంకా పెద్ద ఉత్తరం జరుగుతుంది, అది ఈఎస్ఐ స్కామ్ అది ఇది అంటాడు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం 4 లక్షల కోట్ల అప్పుల లోపల పోయేది గంగ అన్నమో రామచంద్ర అని చెప్పి జనం చేస్తా ఉన్నారు, జనం మీద పన్నులు పడతా ఉన్నాయి, విద్యార్థులకు ఉద్యోగాలు లేవు, ఇట్లాంటి నీళ్ళ కారణంగా కాలుష్యంతో రోగాలు వస్తా ఉన్నాయి. ఎంతో మంది పేద ప్రజలు నీరు ఒకప్పుడు ఫ్రీగా వచ్చేదండి, నీరు గాలి కొనుక్కునే పరిస్థితి వచ్చిందా లేదా?
నీరు బాటిల్లో నీళ్లు మంచి నీళ్లు నల్లా కచ్చ నీళ్లు చెడ్డవేరా కాడికి వచ్చింది. సత్యరాకు అభిమానం ఉండొచ్చు, ఆయన అభిమానాన్ని మనకు కాదనలేం. ఎందుకంటే అభిమానం చార్లే శోభరాజు కూడా అభిమానులు ఉంటారు, టెండూల్కర్ కూడా అభిమానులు, టెండూల్కర్ క్రీడల్లో అభిమాని, చార్లే శోభరాజు దొంగతనంలో అభిమాని. ఈయన ఎవరికి అభిమానం అంటే సెకండరీ ఇష్యూ. అభిమానాన్ని తప్పవటం లేదు, కానీ మరీ పూర్తిగా విరుచుకుపడ్డట్టు మాట్లాడితే సత్యనారాయణ ఏమనాలని నాకు అర్థం అవ్వట్లేదు. పథకంలో లోటుపాట్లు జరిగాయి, లోటుపాట్లు జరిగినప్పుడు దాన్ని ఏ రకంగా ప్రభుత్వాన్ని సమర్థిస్తాడు? ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, ఇది మిషన్ భగీరథ కాదు, ఇది కమిషన్ భగీరథ అని ఓపెన్ గా చెప్పిన మాట. ఈ మిషన్ భగీరథ, ఈ కమిషన్ భగీరథలో ఎన్ని లక్షల కోట్ల రూపాయల చేతులు మారాయనేటువంటి దాని మీద చర్చలు, ఎన్నో చర్చలు జరిగినాయి భేదాల మధ్యలో. ప్రతి ఇంటికి నల్లా నీరు ఇవ్వకపోతే నేను ఓటుకే వెళ్ళను అన్నాడు. ప్రతి ఇంటికి నల్లా నీరు వచ్చిందా? మీ ఇంట్లో నల్లా ఉందా? మా ఇంట్లో ఉందా? మరి సత్యనారాయణ గారు ఏమాడతారు? కొన్ని పథకాలు ప్రజలకు చేరువైనాయి, దాన్ని కాదంటలేము. పథకంలో ఉన్నటువంటి లోటుపాట్లు సవరించాల్సిన బాధ్యత ప్రభుత్వం అనేది, ప్రభుత్వాన్ని ఎన్నుకున్నదే అది. ఆ సీట్ లో కూర్చున్న వ్యక్తి ఆ పని చేయాలి. చేతగానప్పుడు ఖచ్చితంగా ప్రజలు మాటలు అంటారు. అట్ ద సేమ్ టైం అన్నింటిలో భాగంగా ప్రభుత్వానికి ఎంత తప్పు, అట్ ద సేమ్ టైం ప్రజలు కూడా అంతే స్థాయిలో తప్పు ఉంది. ప్రజలకు తమకు రావాల్సినటువంటి నిజమైన మాట అంటే స్వచ్ఛమైనటువంటి నీరు అనుకోండి, నాణ్యమైన విద్య అనుకోండి, ఆ తర్వాత ఉపాధి అవకాశాల్లో వారికి సంబంధించిన వాటా అనుకోండి. అది రాకపోతే ప్రభుత్వం మీద ఓటు అనే హక్కు ద్వారా వాళ్ళు ఓటు వేసిన బాధ్యత ఉంది. కానీ వాళ్ళు కూడా నిమ్మకు నీరెత్తినట్టు సందర్భాన్ని బట్టు వాడేయకపోతే నాకేంది, వీడేయకపోతే నాకేంది, నాకు కావాల్సింది నాకు వస్తున్నటువంటి ప్రజల్లో కూడా ఉంది, అలసత్వం ఉంది కాబట్టి వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. ఆ ప్రజల్లో నేను కూడా ఒకరిని అయితే నేను అనుభవిస్తాను, మీరుంటే మీరు అనుభవిస్తారు. ప్రజల్లో పట్ల రివల్యూషన్ వచ్చి ఇది తప్పు, సో ఈ తప్పులు చేసే వ్యక్తిని ఎన్నుకోను అంటేనే సాధ్యమవుతుంది. ఆ తప్పు ఎవరు చేసినా తప్పే, అది కేసీఆర్ అయినా, ఆ చంద్రబాబు అయినా, రేవంత్ రెడ్డి అయినా, ఇవన్నీ మోడీ అయినా, రాహుల్ గాంధీ అయినా, తప్పు ఎవరు చేసినా తప్పే. ఎవరిని సమర్థించాల్సిన అవసరం లేదు, ఎవరిని భుజాల మీద పెట్టుకొని మోయాల్సిన అవసరం లేదు. మనకు మనం ప్రజల పక్షంలో ఉండాలి, ప్రజల పక్షంలో మాట్లాడాలి. రైట్, జయరామ్ గారు, ఇక్కడ సాల్మొనెల్లా టైఫీ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. మీరు మెడికల్ ఎక్స్పర్ట్ కాబట్టి ఒకవేళ ఎటువంటి లక్షణాలు ఉంటాయి ఈ ఒకటండి, ఇటువంటి వాటర్ తాగిన తర్వాత ఎటువంటి లక్షణాలతో స్టార్ట్ అవుతుంది టైఫాయిడ్? ఈ సాల్మొనెల్లా టైఫీతోని వచ్చే ఫీవర్ ని ఎంట్రీ ఫీవర్ అంటుంటాం, టైఫాయిడ్ ఫీవర్. ఈ టైఫాయిడ్ ఫీవర్ కు రావడానికి చలి జ్వరం ఉంటుంది, ఆ గొంతు నొప్పి పెయిన్స్ ఉంటాయి, కళ్ళ మంటలు ఉంటాయి, విపరీతమైన హై ఫీవర్, హై టెంపరేచర్ తోనే వస్తుంటుంది. ఈ హై టెంపరేచర్ సింప్టమ్స్ లాగే ఉన్నాయి కదా ఇవి కూడా, కన్ఫ్యూజన్ ఉంటుంది జనాలు. ఆల్మోస్ట్ కరోనా వచ్చిందా లేకపోతే టైఫాయిడ్ వచ్చిందా తెలియని పరిస్థితి చాలా. కరోనా ఇప్పుడు మానవ శరీరం లోపల ఏదో వచ్చినా సఫర్ అయ్యేది బాడీ అని, ఈ బాడీ సఫర్ అవుతుంది కాబట్టి డిఫరెంట్ గా కాఫ్ ఉంటుంది, కొంతమంది కాఫ్ ఉండదు, కోల్డ్ ఉంటుంది, కొంతమంది కోల్డ్ ఉండదు. జనరల్ గా బాడీ లోపల బ్లడ్ లోపల ప్యాసెట్ అనేది డెవలప్ అవుతుంది కాబట్టి తొందరగా సఫర్ అయ్యి విపరీతమైన బాడీ పెయిన్స్ వస్తుంటాయి. ఆ బాడీ పెయిన్స్ రాగానే మనిషికి ఏమాత్రం సర్టన్ టైమ్స్ లోపల కొంతమందికి ఫీవర్ తగ్గుతున్నప్పుడు సడన్ గా ప్లేట్లెట్ కౌంట్ పడిపోతూ ఉంటుంది ఈ ఫీవర్తో. అది అంతమందికి పడిపోవచ్చు, కొంతమంది లోపల ఆ ఛాన్సెస్ ఉంది, అది మారిపోయి దాన్ని డెంగ్యూ ఫీవర్ గా మారిపోయేదానికి ఛాన్స్ ఉంటుంది. లేదు అనుకుంటే అప్పుడు ఇంకేదైనా దోమకాడు గురయ్యవడం కూడా ఛాన్సెస్ ఉంటుంది. ఈ వాటి రకరకాలుగా ఈ ప్లేట్లెట్ పడిపోయినప్పుడు ఆ ప్లేట్లెట్స్ ని మేము అదే చెప్తున్నాను, ప్లేట్లెట్ పడిపోయినప్పుడు వాళ్ళకు థ్రాంబోసైటోపెనియా వస్తుంది. ఈ థ్రాంబోసైటోపెనియాని కవర్ చేయాలంటే ఎస్డిపిసి ఇవ్వాలి, అంటే ఫ్రెష్ గా ఒక మనిషి రక్తం నుంచేసి ఆ సెల్స్ ని తీసుకొని ఆ సెల్స్ ని ఇంకొక మనిషికి పేషెంట్కి ఎక్కియాలి. ఆ ఎక్కియే వసతులు వనరులు మన ప్రభుత్వ హాస్పిటల్లో ఒక ఉస్మానియాలో ఒకటే ఒక మిషన్ ఉందండి, ఆ ఒక్క మిషన్ తప్పితే వేరేది లేదు. ఉస్మానియాలో ఎంఆర్ఐ ఉంది, ఉస్మానియాలో ఒక మిషన్ ఉంది, ఉస్మానియాలో ఒక సిటీ ఉంది. మరి గాంధీ హాస్పిటల్లో ఎంఆర్ఐ ఇంతవరకు లేదు, ఇంత దౌర్భాగ్యం. గాంధీ హాస్పిటల్లో ఎస్డిపిసిని ప్రిపరేషన్ చేసి ప్రాసెసింగ్ చేసే మిషన్ లేదు. గాంధీ హాస్పిటల్ లోపల అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేక లోటు పాట్లు ఉన్నాయి, వాటిని ఎందుకు కవర్ చేసుకోరు? ఈరోజు ప్రతిష్టాత్మకంగా మనం కరోనా హాస్పిటల్ పెట్టుకున్న దగ్గర అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అనుకుంటే సిగ్గుసేటు కాదు ప్రభుత్వానికి. ప్రభుత్వానికి ఏమాత్రం కొంచెమైనా నీతి నియమాలు ఉండకూడదు? మేము ఏం అడుగుతున్నాం? ప్రజలకు అందుబాటు లోపల వైద్యాన్ని ఇవ్వండి అయ్యా, ప్రజలను కాపాడండి అయ్యా. వాళ్ళు బతుకుతే మీకే ఓట్లేసి మిమ్మల్ని వాళ్ళ తలల మీద పెట్టుకుంటారు, పదే మీ జీవితకాలం బతికినంతకాలం మీరు సీఎంలుగానే పీఎంలుగానే బతుకుతుంటారు. ప్రజల కోసము ఒక చిన్న సహాయం చేయండి, వాళ్ళ ప్రాణాలను కాపాడండి అయ్యా అని చెప్తున్నాం. అది కూడా మీకు చేత కాదా? అది కూడా ప్రజలకు చిటారు కొమ్మల మిఠాయి పొట్టడం లాగానే బతకాలా? వైద్యం ఇవ్వలేకపోతే, విద్యను ఇవ్వకపోతే ఈ ప్రభుత్వాలు ఉంటే ఎంత ఊడితే ఎంత? దానికి మేమేమంటారు? మేము బర్లనిస్తాము, గొర్రెలనిస్తాము, చేపలు ఇస్తాము,
లేదంటే తోలు ఇస్తాము, లేకపోతే దున్నపోతలు ఇస్తాము, లేకపోతే దున్నపోత మీద వర్షం కురిసినట్టుందా ప్రభుత్వం? జరం గారు, ఇక్కడ టైఫాయిడ్ గురించి మాట్లాడుకుందాం. టైఫాయిడ్ వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సహజంగా టైఫాయిడ్ వచ్చిన తర్వాత వెంటనే దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలండి, అక్కడ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు ముఖ్యంగా చేయాలి, టైఫాయిడ్ రాకుండా ఉండడానికి కావాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, నీళ్లను వేడి చేసుకొని చల్లార్చుకొని తాగడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వాటర్లో ఉండే ఈ ఇన్ఫెక్షన్ని మనం చంపేయాలి అనుకుంటే, ఈ వాటర్ని సురక్షితమైన వాటర్ తాగాలి అనుకుంటే, మనం చేయాల్సింది ఏంటంటే వాటర్ను వేడి చేసుకోవాలి, తాగాలి. వేడి చల్లారిన తర్వాత ఈ తాగే ప్రోగ్రాము ప్రతి నిరుపేద సైతం చేయాల్సిన పని ఇది. దాంతోపాటు దగ్గరలో ఉన్న ప్రభుత్వ సంబంధించిన హాస్పిటల్ కానీ, లేకపోతే ఈ మధ్యలో హైదరాబాద్ లోపల ఈవినింగ్ క్లినిక్స్ అని సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ఈవినింగ్ క్లినిక్స్ పెట్టేయండి. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్, చాలా హాస్పిటల్స్ లోపల ఉన్నాయి. ఇక్కడ ఇదే మనకు మల్కాజిగిరి సంబంధించిన డివిజన్లో కానీ, లేకపోతే రంగారెడ్డి సంబంధించిన డివిజన్ కానీ, లేకపోతే చుట్టుపక్కల మన హైదరాబాద్ సంబంధించిన డివిజన్స్లో కానీ ఈవినింగ్ క్లినిక్స్ చాలా ఓపెన్ అయినాయి. ఆ ఈవినింగ్ క్లినిక్స్ కనుక పోయినట్టయితే ఈవినింగ్ కూడా డాక్టర్లు వెల్ క్వాలిఫైడ్ డాక్టర్స్ అండి, గవర్నమెంట్ డాక్టర్స్, వెల్ క్వాలిఫైడ్ డాక్టర్స్, అందులో స్పెషలైజ్డ్ డాక్టర్స్ అవైలబిలిటీగా ఉంది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లోపల ఉంది. దానికి నేను చెప్పేది అదే, వాకాటి కరుణ మేడం ఆధ్వర్యంలో జరుగుతున్నది అదే, అలాంటివి ఉన్నది, దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. దాంతో పాటు వచ్చేసి మనము ఇది చిన్న జ్వరమే కదా, ఇది తగ్గిపోతుంది అని చెప్పి ఆశ్రయం చేసి మందులు కొనుక్కొని, నాసిరకమైన మందులు కొనుక్కొని మింగకండి. దగ్గరలో ఉన్న క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారు, దయచేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఉచితంగా వైద్య సహాయాన్ని పొందండి. దానికి ప్రభుత్వాలు మీకు డిఫరెంట్గా చేయుతనిస్తున్నాయి, దాన్ని యూటిలైజ్ చేసుకోండి.